హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఇదైతే ఇట్లా స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేసేస్తా ఓకే సో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మార్చ్ బ్లాగ్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది ఒకసారి వెళ్లి చెక్ చేయండి నచ్చితే గనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అసలు ఈ బ్లాగ్ ఏంది అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సో యా బ్లాగింగ్ అనేది అంటే ఈ వీడియోకి ఇంటి దగ్గరే స్టార్ట్ చేద్దాం అని నిన్నో అనుకున్నాను బట్ అసలు ఏం అవ్వలేదు అబ్బా ఇది అది హడావిడినే ఎక్కువ అయిపోయింది ఇప్పుడైతే రైట్ నౌ చెప్పినా కదా మా కజిన్ మ్యారేజ్ అనేసి సో కన్వెన్షన్ హాల్ దగ్గరలోనే మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం అండ్ ఇప్పుడైతే ఇంకిక్కడి నుంచి రెడీ అయి వెళ్ళిపోవడమే నైట్ కి రిసెప్షన్ ఉంటుంది సో అరౌండ్ 7 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది సో మేము అప్పుడు లైక్ ఒక 6:30 అట్లా వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడి నుంచి రెడీ ప్రెసెంట్ అయితే రిలాక్స్ అవుతున్నాం బాగా 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 టైర్డ్ ఉన్నాం అండ్ ఇప్పుడైతే అంటే ఇక్కడి నుంచి వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం ఈ మధ్య ఏందో కానీ అసలు వ్లాగింగ్ బాగా మైండ్ లోకి ఎక్కిపోయింది అనమాట అండ్ యా గైస్ ఈ రూమ్ అయితే చాలా షార్ట్ అండ్ క్యూట్ గా ఉంది ఇప్పుడు నేను అది కూడా నేను మీకు చూపిస్తాను అంటే జస్ట్ ఒక గ్లింప్స్ లాగా చూపిస్తాను మరి అరేంజ్ ఏం కాదు జస్ట్ యా చిన్నది కూడా క్యూట్ ఉంది చూపిస్తాను ఇప్పుడు అది కూడా మీకు ఓకే సో ఎక్కడికి పోయినా కూడా ఏ చిన్నదైనా కూడా మనం షూట్ చేస్తాం కదా అండ్ ఈ మధ్య వ్లాగింగ్ చెప్పినాను కదా మైండ్ బాగా ఎక్కేసిందని ఇప్పుడైతే ఒక చిన్నగా రూమ్ టూర్ అయితే చేసేద్దాం ఎంటర్ అవ్వగానే ఇది వాష్రూమ్ అనమాట అండ్ ఇక్కడ అయితే సిట్అవుట్ లైక్ చిన్నగా కూర్చోడానికి అండ్ వెనకాలైతే విండోస్ అండ్ ఇక్కడైతే ఒక రెండు బెడ్స్ ఉన్నాయి దీని తర్వాత యా మనకి యూజ్ లేని కూడా ఉన్నాయి కదా అంటే టీవీ పెద్దగా మనం యూజ్ చేయం అండ్ ఇదైతే మిర్రర్ తర్వాత ఇక్కడైతే లైక్ వార్డ్రోబ్ ఇచ్చినారు సో దీన్ని కూడా మనం యూజ్ చేయమన్నమాట అండ్ ఇదైతే బాల్కనీ ఇది కూడా చూపిస్తా ఇప్పుడు నేను మీకు ఇప్పుడైతే అరౌండ్ 6:30 అయింది టైం అందుకే ఇంత కొంచెం అంటే డార్క్ గా కనిపిస్తుంది 6:30 కాలేదండి 6:30 అందుకే ఇంత డార్క్ గా ఉంది లైక్ షార్ట్ అండ్ క్యూట్ రూమ్ అని చెప్పినాను కదా అంతే ఇంకేం లేదు ఈ రూమ్ లో మీకు చూపించడానికి కూడా ఈ రోజు నైట్ అయితే ఇక్కడ స్టే చేస్తున్నాం లైక్ వన్ నైట్ కోసమే అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే కదా ముహూర్తం తర్వాత సో ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా యాక్చువల్ గా నా వాయిస్ అంటే నాకు థ్రోట్ పెయిన్ ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ తేడా కొడితే బట్ వీడియో మనం మన ఛానల్ లో రిలీజ్ చేయాలి కదా ఈ వీక్ సో ఈ వీక్ నాకు ఈ వీడియోనే ఉంది సో అందుకనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది తప్పట్లేదు అందుకే ఇస్తున్నా సో ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా నేను రెడీ అయిపోయా లైక్ యా రిసెప్షన్ ఉంటుంది కదా సో యాక్చువల్గా మాకు మేకప్ ఆర్టిస్ట్తో ప్లాన్ ఉండే సో మా అక్కోళ్ళందరూ అట్లనే చేయించుకున్నారు బట్ నేనేమైందంటే నాకు అనిపించింది సింపుల్ మేకప్ే కదా నాకు అంతా ఎక్కువ అవసరం లేదు సో నేనే చేసుకోవచ్చు అనిపించింది బికాస్ ఆ మేకప్కి రిలేటెడ్ థింగ్స్ అంతా కూడా నాతో ఉండే అండ్ నేను ఏం చేసిన లైక్ నార్మల్ ఎసిటిఎం అంటే క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ చేసేసి తర్వాత ప్రైమర్ ఇంకా నార్మల్ లైక్ ఫౌండేషన్ ఫౌండేషన్లో సన్స్క్రీన్ కాదు ఏదో లోషన్ వేసి ఇంకా అప్లై చేసి అట్లనే పూసుకున్నాం నాట్ ఈవెన్ అదేంటది ఐలైనర్ కూడా నేను పూసుకోలేదు జస్ట్ మస్కారా పెట్టుకున్నాను అంతే అండ్ లిప్స్టిక్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అంతే ఇంకేం లేదు యాక్చువల్గా నేను ఏం వేసినా వేసుకోకపోయినా లిప్స్టిక్ అనేది డెఫినెట్లీ వేసుకుంటాను ఎందుకో లిప్స్టిక్ అంటే నాకు చాలా ఇష్టం ఇట్లా అయితే రెడీ అయిపోయా ఇంతే సింపుల్గా అంతే ఇంకా నేను అసలు ఇంకేమీ రెడీ అవ్వలేదు సో ఈ అండ్ ఆ రోజు యాక్చువల్గా మేము లోపలికి వెళ్లకుండా ఇట్లా ఫోటోషూట్ నేను రాహుల్ అయితే ఇట్లా కంటిన్యూ చేసినాం అనమాట సో ఈ ఫోటోషూట్ అయిన తర్వాతే మేము ఇంకా లోపలికి వెళ్ళాం ఎందుకంటే లైక్ రెడీ అయిన స్టార్టింగ్లో కొంచెం మంచిగా వస్తాయి కదా సో అందుకనేసి సో ఈ ఫొటోస్ అన్నీ కూడా అంటే పాసిబుల్ అయితే నేను పక్కన యాడ్ చేస్తాను సో ఇట్లా నేను మా పెద్దన్న మా చిన్నన్న అయితే తీయించుకున్నాం పాపం మా కజిన్స్ నిజంగా తిట్టుకుంటారేమో ఇది చూస్తే సో మిస్ అయిపోయారనమాట వాళ్ళు లైక్ అందరూ బిజీ ఉండే ఈవెన్ మా పెద్దన్న కూడా చాలా బిజీ ఉండే అండ్ ఒక్క ఫోటోకి ఇంకా వాడు అటు వెళ్తూ ఉంటే ఇంకేదో అనుకోకుండా ఇంక అట్లా వచ్చినాడు అనమాట సో అట్లా ఇంకా తనతో తీసుకున్నాం అండ్ గైస్ దీని తర్వాత అండ్ మా కజిన్తో మేము వెళ్ళి స్పెండ్ చేసింది కూడా అరౌండ్ 10:30 అయింది సో ఇక్కడ చూస్తున్నారు కదా అదే సీన్ అనమాట అది అండ్ అప్పుడు లైక్ విత్ ఫ్యామిలీ వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఫోటో తీయించుకున్నాం సో ఇక్కడ ఒక చిన్న ప్రెజెంటేషన్ మరి అంత ప్రెజెంటేషన్ ఏం కాదు లైక్ నార్మల్ చిన్న ప్రెజెంటేషన్ అయితే మా కజిన్కి ప్రెజెంట్ చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా అందరూ దిగిపోయినాం అనమాట ఇంకా అరౌండ్ నైట్ అసలు నేనైతే ఈ వీడియో మొత్తం కూడా చాలా కొంచెమే అక్కడక్కడ క్లిప్స్ అయితే షూట్ చేసిన అన్నీ తీయలేకపోయినా ఎందుకంటే కుదరలేదు ఆబ్వియస్లీ ఇంకా అందరూ ఉంటారు కదా రిలేషన్స్ ఉంటారు బట్ స్టిల్ నాకు వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వీడియో కోసమే నేను చాలా ఫోకస్ చేసి ఇంకా లైట్గా క్యాప్చర్ చేసిన సో ఈ బుడ్డోడు అయితే మా అక్క కొడుకు అనమాట నేను మంచిగా ఎంత మంచిగా హెయిర్ సెట్ చేసుకుంటే దాన్ని ఒక్కసారిగా పీకి పడేసినాడు వాడికి హెయిర్ అంటే చాలా ఇష్టం అనుకుంటా అండ్ ఇంకొకటి తెలుసా నా దగ్గరకు రావడానికి కూడా నా దగ్గరికి రావాలని ఎంత క్యూట్గా ఏడ్చినాడు తెలుసా ఏడ్చి మరీ నా దగ్గరకు వచ్చి హెయిర్ పీకినాడు సో దీని తర్వాత ఈ బుడ్డది అయితే మా అక్క కూతురు యాక్చువల్గా సాడ్ థింగ్ ఏంటంటే మా అక్క కూతురుతో నేను అసలు ఎత్తుకొని ఒక చిన్న క్లిప్ అయినా ఆర్ ఫోటో అయినా ఏం తీసుకోలేదు బట్ ఏదో ఇట్లా ఒక చిన్న క్లిప్ అయితే ఒక మెమరీగా తీసి పెట్టుకున్నా
అండ్ అట్లా అట్లా అయిపోయిందనమాట ఆ రోజు. అంటే అంత బిజీ ఉన్నాం యాక్చువల్గా. అండ్ దీని తర్వాత ఇట్లనే చాలా అంటే ఒక 10, 10:30, 11 అయ్యేసరికి నేను అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినా. యాక్చువల్గా నా ఫేస్లో మీకు టైర్డ్నెస్ కూడా కనిపించవచ్చు. ఇట్లానే లైక్ కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసినాం. అండ్ అరౌండ్ ఆ రోజు నైట్ అంటే మాకు ముహూర్తం లేట్ ఉండే, లైక్ అరౌండ్ 10, 10:30 ఉండే నెక్స్ట్ డే మార్నింగ్. మేము మార్నింగ్ ఐ మీన్ నైట్ అయితే 12, 1 o'clock పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ముహూర్తంకి అయితే ఇంకా రెడీ అయిపోయినాం అన్నమాట. ఆబ్వియస్లీ అమ్మాయిలకి ఫోటోలు పిచ్చి ఉంటుంది కదా, అంటే అందరికీ కాదు, లైక్ 50% అమ్మాయిలకి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట. లైక్ సో కొంచెం ఎర్లీగా రెడీ అయిపోయి ఒక 10, 10:30 ఉండే ముహూర్తము, సారీ 10 o'clock అనుకోట. సో నేను ఒక 6:30, 7 కల్లా రెడీ అయిపోయి ఇట్లా మంచిగా అయితే ఫోటోషూట్ చేయించుకున్నా. అండ్ దీని తర్వాత అసలు ఇప్పుడు చెప్పాలంటే మా కజిన్స్ అందరితో కూడా ఒక ఒక ఫోటో ఉంది అని కూడా నాకైతే నిజంగా గుర్తులేదు. అసలు నేనైతే కంప్లీట్గా మర్చిపోయి నా పాటికి నేనైతే ఫొటోస్ తీయించుకున్నాను అనమాట. సో నేను రాహుల్ తీయించుకున్నాం. తర్వాత ఏదో ఒకటే ఒక్క పిక్కుకో రెండు పెద్దన్న ఆడైనాడు అనమాట, అంతే ఇంకేం లేదు. సో దీని తర్వాత ఇంకా అంతే. ఇంకా లోపల ముహూర్తం అయితే నేను యాక్చువల్గా చాలా క్యాప్చర్ చేసిండొచ్చు, బట్ అవ్వలే. అంటే అప్పుడు అసలు ఎట్లా ఉండే అంటే ఫుల్ క్రౌడ్ ఉండే. సో తీసినా కూడా అసలు ఏం కనిపించదు అనే ఉద్దేశంతోనే ఇంకా ఏం తీయలేదు. సో ఇక్కడ తినకి అంటే కండు బాగుంటుంది కదా, అదే స్కార్ఫ్. సో దానికి పిన్ చేయమంటే అక్కడ పిన్ చేస్తున్నా, అది కూడా నేను జస్ట్ క్యాప్చర్ చేయాలని. అక్కడ చిన్న పిల్లాడితో దించినా తెలుసు యాక్చువల్గా. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఆయన్ని చూస్తున్నారు కదా, ఆయన పేరు టానిదార్ చిన్న రాజన్ అనేసి, అంటే మా రిలేటివ్స్ అనమాట, నాకు తాత అవుతారు యాక్చువల్గా. సో అక్కడ మా డాడీ ఆయనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నన్ను, అంటే లైక్ ఎవరు అంటే. ఇంకా అది తెలుసా, ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడైతే ఆయనకి 104 years, ఇంకో 2 months 105 పడుతుంది అనమాట. సో మా ఊరి దగ్గర పలంనేర్ అని ఒక ప్లేస్ ఉంది, అంటే నాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే డెఫినెట్లీ ఆ ప్లేస్ బాగానే తెలుసుంటుంది, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఆయన అక్కడ ఒకప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏ అనమాట, లైక్ 50 years. అసలు తెలుసా, తను ఇప్పటికీ లైక్ 104 అయినా కూడా ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ ఉంటారు. అప్పట్లో ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆయనతో ఎవరైనా మాట్లాడితే అసలు ఇండియా గురించి ఎంత గ్రేట్గా మాట్లాడతారు తెలుసా. ఇంకా బ్రీఫ్గా మీరు ఈయన గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈయన గురించి ఒక ఆర్టికల్ ఉంది. సో అది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. నిజం అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుసా, ఒకసారి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఆ లింక్ అయితే క్లిక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. దీని తర్వాత 12:30, 1 o'clock అట్లా ఇంక ఇంటికి వచ్చేసినాం. ఇంకా పెళ్ళంతా కూడా అయిపోయింది. తర్వాత ఆ రోజు తెలుసా, అసలు రాహుల్ బర్త్డే ఆ రోజు. సెలబ్రేషన్స్ ఇవంతా కూడా పెద్దగా వాడికి నచ్చావు కాబట్టి ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాం. అంతే, ఇంకేం లేదు. అదే నేను అసలు దాని గురించి నేను మాట్లాడుతూ నిన్న వాడుతూ అక్కడ. సో దీని తర్వాత ఇంకా అంతే, ఇంకా అందరూ బాగా టైర్డ్ ఉన్నాం యాక్చువల్గా. ఇంక వచ్చి పడుకున్న వాళ్ళం, నైట్ వరకు లేవలేదు, అంటే అంత టైర్డ్ ఉన్నాం యాక్చువల్గా. అందరేం కాదు, అంటే నేను మెయిన్గా, నేను రాహుల్ అంతే, ఇంకెవరు లేరు. సారీ అందరిని ఇంక్లూడ్ చేసేస్తున్నా. సో యా గైస్, దీని తర్వాత అంతే. నేను యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ మేకప్ చేసుకునేది ఇదంతా కూడా పెట్టలేకపోయినా, ఎందుకంటే నాకు అసలు లైటింగ్ కూడా చాలా ఇష్యూ అయింది. అసలు నైట్ దానికి కూడా నాకు లైటింగ్ రూమ్లో ఇష్యూ అయింది, అసలు ఎట్లా ఉందో కూడా ఇంకా నాకు తెలీదు ఎట్లా ఉందో కూడా. అండ్ నేను చెప్పినాను కదా, నేను ఇదే వేసుకున్నాను ఆ రోజు జ్యువెలరీ. సో బ్యాంగిల్స్ అయితే యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఏదో పెట్టున్నా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో, బట్ నాకు కరెక్ట్గా మ్యారేజ్ టైంకి అవి రాలేదు. నా దగ్గర ఉన్నవే వేసుకున్నా, చూస్తే ఇవి అనుకోకుండా ఇవి కూడా మ్యాచ్ అయిపోయినాయి అనమాట, లైక్ మల్టీ కలర్ అంటే అన్ని మిక్స్డ్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే నేను అమెజాన్లో కొనుక్కున్నాను అనుకుంటా, ఐ థింక్ సో, ఐఎమ్ నాట్ ష్యూర్. సో యా, దీని తర్వాత అంతే, ఇంకా ఎక్కడో అక్కడ పెట్టేసి కొద్దిసేపులో అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా అట్లనే అయిపోయింది అనమాట. అండ్ ఫైనల్గా మా కజిన్ మ్యారేజ్ అయితే ఇట్లా అయిపోయింది. సో గైస్, ఇదే అనమాట ఇవాళ వ్లాగ్. మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఆ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా గైస్, అంతే, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో ముందరికి ఎవరు వెళ్ళాలన్నా కూడా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, అన్నీ కూడా యాడ్ చేయలేదు, జస్ట్ ఊరికి ర్యాండమ్గా పిక్ చేసిన. యాక్చువల్గా కంప్లీట్ పిక్స్ కూడా నాతో లేవు.
జస్ట్ అక్కడ కొన్ని మాత్రమే నా దగ్గర ఉన్నాయి ప్రెసెంట్ అయితే. సో అవే నేను పిక్ చేసి ఇంకా యాడ్ చేసిన. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి పుష్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో యా గైస్, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.